హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీసీమబిడ్డ. నేను మీ దేవిని. ఈరోజు నేను ఒక మంచి హోమ్ రెమెడీని చెప్పబోతున్నాను. బ్యూటీ సీరమ్ను ఎలా తయారు చేయాలి, ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోలో. అసలు సీరమ్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. సీరమ్ అనేది మన స్కిన్ను చాలా వైట్గా చేస్తుంది, అలాగే కలర్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. 100% కలర్ ఇంప్రూవ్మెంట్ చేస్తుందండి ఈ సీరమ్ అనేది. అలాగే మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ను, పిగ్మెంటేషన్ను, యాక్నేను, స్కిన్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ సీరంతో తగ్గించుకోవచ్చు. ఈ సీరమ్ను తయారు చేయడానికైతే నేను 2 క్యారెట్లు తీసుకుంటున్నాను. ఈ 2 క్యారెట్లను బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత దాని మీద ఉన్న తోలునంతా కూడా, పైన పైన ఉన్నటువంటి పీల్ అంతా కూడా పీలర్తో తీసేసి తర్వాత శుభ్రంగా తుడుచుకోవాలి. అలాగే ప్లేట్ను కూడా తుడుచుకోవాలి. ఎందుకు ఈ విధంగా తడి లేకుండా తుడుచుకోవాలి అని అంటే, ఈ సీరం అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే తడి లేకుండా బాగా తుడుచుకోవాలన్నమాట. ఆ తర్వాత దీని మీద ఉన్న పీల్ అంతా కూడా తీసేసి దీనిని గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి, తురుముకోవాలి. అందమైన గ్లోయింగ్ స్కిన్ కావాలంటే కంపల్సరీ ఈ సీరమ్ను వాడాల్సిందే. సీరమ్ అనేది బయట మార్కెట్లో కొనుక్కుంటే చాలా ఎక్కువ రేట్ అవుతుంది, అందుకే చాలామంది సీరమ్ వాడరు. ఇంట్లోనే మనం సీరమ్ అనేది తయారు చేసుకోవచ్చు. 2 ఇంగ్రీడియంట్స్ తోటి ఈ సీరమ్ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఈ సీరంతో మీ స్కిన్ అయితే చాలా గ్లోగా తయారవుతుందండి. మచ్చలు లేని అందమైన చర్మం అయితే మీ సొంతం అవుతుంది. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. విటమిన్ సి ఉన్న సీరమ్స్ ఎక్కువగా వాడాలి. సీరమ్ ఏంటంటే మన స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మన స్కిన్ అనేది చాలా యంగ్గా, గ్లోగా, వైట్నింగ్గా కనపడాలంటే మాత్రము సీరమ్స్ని తప్పకుండా మనము వాడాలి. విటమిన్ సి ఉన్న సీరమ్స్ మాత్రమే యూజ్ చేయండి. విటమిన్ సి ఉన్న సీరమ్ అయితే మన స్కిన్కి చాలా మంచిది. మార్కెట్లో దొరికే సీరంకు ఏమాత్రం తీసిపోకుండా ఇంట్లోనే సీరం తయారు చేసుకొని వాడడం ఎలాగ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఎటువంటి ఖర్చు ఉండదండి. మార్కెట్లో మనం కొనే సీరం ఎలా ఉంటుందో అదే క్వాలిటీతో, అదే బెనిఫిట్స్తో ఈ సీరం అనేది తయారు చేయబడుతుంది మన ఇంట్లో. ఇంకెందుకు ఆలస్యం అండి, మరి మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, క్యారెట్లను అయితే బాగా శుభ్రంగా తుడుచుకోవాలి, ఏమాత్రం తడి ఉండకూడదు. ఎందుకంటే తడి ఉంటే సీరం అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట. ఎందుకంటే దీనిని మనం రోజు 4 డ్రాప్స్ చొప్పున వాడతాం కాబట్టి చాలా ఎక్కువ రోజులే ఉంటుంది. క్యారెట్ను ఈ విధంగా తురుముకోవడం కష్టం అని అనిపిస్తే క్యారెట్ను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా కూడా తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా తురిమిన క్యారెట్ను ఒక కప్పులోకి తీసుకుందాము. క్యారెట్లలో ఉన్నటువంటి విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు మన స్కిన్ను బ్రైట్గా, గ్లోగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. ఈ సీరంతో మన స్కిన్కు ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. సీరమ్స్ అనేవి వాడటం వలన మన స్కిన్ ఎక్కువగా గ్లోగా కనబడమే కాకుండా హైడ్రేట్గా కూడా ఉంటుందన్నమాట. సీరమ్స్ అనేవి బయట మార్కెట్లో చాలా ఎక్కువ రేట్లలో ఉంటాయి కాబట్టి మనమే ఇంట్లో చాలా ఈజీగా ఈ సీరమ్ను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే క్యారెట్ను తురుముకోవడం పూర్తయిపోయింది. స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. ఈ మందపాటి గిన్నెలో 4-5 స్పూన్ల కొబ్బరి నూనె వేసుకోవాలి. మందపాటి గిన్నె తీసుకోవడం వలన ఈ కొబ్బరి నూనె కానీ క్యారెట్ కానీ చాలా తొందరగా వేడెక్కకుండా, మాడకుండా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఒక కప్పుడు క్యారెట్ను ఈ కాలిన కొబ్బరి నూనెలోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిని ఒక 5-6 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. అలాగే మనము దాన్ని కలయబెడుతూ ఉండాలి. లేదంటే ఏమవుతుందంటే ఒక పక్కగా, అంటే కింద భాగం అంతా కూడా మాడిపోతుందన్నమాట. కాబట్టి మనము పక్కకి పోకుండా దగ్గర ఉండి ఒక 5-6 నిమిషాల పాటు అలాగే తిప్పుకుంటూనే ఉండాలి. ఈ సీరమ్ను తయారు చేసేటప్పుడు మాత్రము స్టవ్ను సిమ్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు.
ఇలా క్యారెట్ అంతా కూడా కొబ్బరి నూనెలో వేగేటప్పుడు నూనె అంతా కూడా కలర్ చేంజ్ అయినట్లు కనిపిస్తుంది కదా, ఆయిల్ అంతా కూడా గోల్డ్ కలర్లోకి వచ్చేస్తుంది. అంటే క్యారెట్లో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా కొబ్బరి నూనెలోకి వచ్చేసి కొబ్బరి నూనె అంతా కూడా చాలా బ్రైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది అన్నమాట. ఇలా కొబ్బరి నూనె అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇక మనకు సీరం అయితే తయారైనట్లే అనిపిస్తుంది. అప్పుడు వెంటనే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బయట మార్కెట్లో కొన్న సీరంలో ఎన్నో కెమికల్స్ వేసి చేస్తుంటారు కదా, ఇంట్లో మనం తయారు చేసుకున్న సీరం అయితే చాలా ప్యూర్గా తయారవుతుంది. ఈ వితౌట్ కెమికల్గా తయారైనటువంటి ఈ సీరము మన స్కిన్కి అయితే చాలా మంచిదండి. ఈ సీరంను కనుక మన స్కిన్కు వాడితే మన స్కిన్ అనేది చాలా గ్లోగా చాలా హెల్దీగా తయారవుతుంది. ఈ సీరంను కనుక వాడితే మన స్కిన్ను గోల్డెన్ ఫేషియల్ చేయించుకున్న దాంతో సమానమైన చర్మం అనేది మన సొంతం అవుతుంది. ఫ్రెండ్స్, కొబ్బరి నూనెలో క్యారెట్ అంతా కూడా వేగిన తర్వాత నూనె అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా, కనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడు దీనిని మనము చల్లబరుచుకోవాలండి. చల్లబరుచుకున్న తర్వాత ఒక కప్పు తీసుకొని ఆ కప్పు మీద ఒక క్లాత్ వేసుకొని దాంట్లో ఈ ఆయిల్ని అంతా కూడా వేసుకోవాలి. వేసుకొని దీనిని స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనకు సీరం అయితే, క్యారెట్ సీరం అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, క్లాత్లో ఇదంతా క్యారెట్ని అంతా వేసిన తర్వాత బాగా గట్టిగా పిండుకోవాలండి. గట్టిగా పిండుకుంటే మనకు సీరం అయితే ఈ విధంగా కప్పులోకి అయితే వచ్చేస్తూ ఉంది. సీరం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. క్యారెట్లో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా కొబ్బరి నూనెలోకి దిగిపోయి క్యారెట్ అయితే ఇంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ సీరంను తయారు చేసుకుని వాడి చూడండి. మంచి రిజల్ట్ని అయితే చూస్తారు మీరు. చాలా హెల్దీగా, ఆరోగ్యంగా, అందంగా ఉన్నటువంటి స్కిన్ అయితే మీ సొంతం అవుతుంది. ప్రతిరోజు రాత్రి ముఖం శుభ్రంగా కడుక్కున్న తర్వాత శరీరం మీద, ముఖం మీద ఈ క్యారెట్ సీరంను అప్లై చేసి ఒక 5 నిమిషాల పాటు మసాజ్ చేసి ఆ తర్వాత నైట్ అంతా కూడా అలాగే ఉంచేసుకొని ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా మన స్కిన్ అనేది మంచిగా గ్లోగా తయారవుతుందండి. ఈ మార్పునైతే మీరే చూస్తారు. ఇక్కడైతే నేను ఇది ఉంది కదా, ఈ పిప్పి ఉంది కదా, క్యారెట్ పిప్పి, ఈ పిప్పిని కూడా పడేయకుండా నేను ఒక కంపోస్ట్ తయారు చేయడానికి ఈ కూరగాయలతోటి వేస్ట్ తోటి ఒక ఎరువులాగా తయారు చేద్దామని ఈ విధంగా పెడుతున్నానండి. అందులో వేసేసాను ఈ పిప్పినంతా కూడా. ఇప్పుడైతే సీరం ఎంత కలర్ఫుల్గా, ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్, చాలా తక్కువ ఖర్చుతో ఈ క్యారెట్ సీరంను తయారు చేసుకుని అందమైన, ఆరోగ్యవంతమైన చర్మాన్ని పొందుతారు కదూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. ఆ తర్వాత ఆల్ అని వస్తుంది, దాన్ని కూడా ట్యాప్ చేస్తే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ మీసమ బిడ్డ. బాయ్ బాయ్.